హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. 365 భయపడకుడి అనే ఒక శీర్షికలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భయపడుతున్న నీతో, కలవరపడుతున్న నీతో, దిగులు పడుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ ఒక్క కలవరంలో, చింతలో, బాధలో, వేదనలో, శోధనలో ఉన్నావో ప్రభు నిన్ను దర్శించి నీకు ఒక మాట సెలవిస్తున్నాడు. ఆ మాటను బట్టి మనం బలపరచబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ యొక్క సమయంలో మనం ప్రభు యొక్క వాక్యమును మనం ధ్యానించుదాం. ప్రభు యొక్క వాక్యము మనల్ని బ్రతికించేది. ఆయన వాక్యము వెల్లడి అవుటతోడనే గొప్ప వెలుగు కలుగుతుంది. ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంటున్నది. కాబట్టి ఆ వాక్యమును మనము ధ్యానించాలి. ఆ వాక్యమే మనకు మార్గమును చూపించే. దేవునికి స్తోత్రము. 32వ కీర్తన 8వ వచనంలో, నాకు ఉపదేశము చేస్తాడు, నేను నడవలసిన మార్గమును బోధిస్తాడు, నాకు ఆలోచన చెప్పి నన్ను నడిపిస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుని యొక్క ఆలోచన చేత మనం నింపబడాలి, మనము నడిపించబడాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు తన వాక్యము ద్వారా. ఈ దినము యోబు గ్రంథము, బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము, 12:22 జోబు గ్రంథం. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు, మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. చీకటిలోని రహస్యములు ఆయన బయలుపరిచే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్పగానే అనేక మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అవును, చీకటిలోని సంగతులు దేవుడు తెలియజేస్తాడా? తెలియజేస్తాడు. దేవుడు తెలియజేసి నీకు సమస్తము మరుగు చేస్తారు. చీకటిలోని సంగతులు అంటే చాలా మటుకు అనుకుంటారు, నా భార్య సంగతులు నాకు తెలవాలి, నన్న భర్త సంగతులు, ఆఫీస్కి పోయి ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు, అవి తెలుసుకోవాలి. గవి కాదండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. అవి కూడా ఒకనొక సమయములో అవసరమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సమస్తము నీకు బయలుపరచాడు. వాటన్నిటికంటే ముఖ్యమైనవి ఉన్నవి. అంధకారములోని సంగతులు నీకు తెలియదు, చీకటిలోని రహస్యమైన సంగతులు నీకు తెలియదు. ఆ సంగతులన్నింటినీ బయలుపరచాలని ప్రభు నిశ్చయించినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఆ సంగతులు తెలుసుకోవాలి. అంతేగాని భర్త ఏం చేస్తున్నాడు, పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు ఒక ఉద్దేశం నిమిత్తం, ఒక పర్పస్ నిమిత్తం ఆయన యొక్క వరములను దయచేస్తాడని, తన సంకల్పమును బయలుపరుస్తాడని దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మటుకు ఏమవుతుందంటే, చాలా మటుకు వారు ఏం చేస్తున్నారంటే, దేవునికి సంబంధించిన సంగతులు కాకుండా ఆ లోక సంబంధమైన, కుటుంబ సంబంధమైన, శత్రువు సంబంధమైన, లేకపోతే ఇంకేదో సంబంధమైన అడుగుతున్నారు. ఓకే, దేవునికి మహిమ కలుగును. అవసరానుసారమైనటువంటి రహస్యములను దేవుడు బయలుపరుస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడడానికి కావలసినవన్నీ మనకు బయలుపరుస్తాడు. అలాగే చూసినట్లయితే దానియేలు భక్తుడికి దేవుడు అనేకమైన మర్మములను బయలుపరిచేవాడు, జరగబో సంగతులను తెలియజేసేవాడు. ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఆ యొక్క కలగన్నాడు, కల మరిచిపోయినాడు. అందరి పిలిచి ఏమంటున్నాడు, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని అందరిని చంపేస్తా, మీ గృహములన్నీ పెటకుప్ప ఎక్కలు చేసేస్తా. అంటే మీ కుటుంబాలను, మీకు కలిగిన అన్నిటిని కూడా పెంట కుప్పలతో సమానంగా నాశనం చేస్తానని చెప్పేశాడు. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఆయన పొందుకుంటున్నాడు దేవునికి ఇస్తూ. ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం కానిది ఏదైతున్నదో అది అన్ని దానికి అనుకోవాలి. ప్రభు, ఇది ఎందుకు ఇలాగ అవుతున్నది, ఇది నీ చిత్తమా కాదా అని చెప్పేసి నాశనముల గురించి, మరణముల గురించి, వీటి గురించి మనం తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరిచిన, ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదండి. ఆయన 7 నేత్రములు కలిగినవాడు. ఆయన ప్రపంచమంతా ఆయన నేత్రములు, ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడే చూడండి, 11వ అధ్యాయము 6వ వచనము, యోబు గ్రంథము. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. దేవునికి స్తోత్రం. 7వ వచనం చూడు, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా. దేవుని గూఢాంశములను తెలుసుకుంటావా? ఆయనకు తెలుసా అని చెప్పేసి ఆయననే ప్రశ్నిస్తున్నావా? లేదు, ఆయనకు సమస్తము
ఎరిగిన వాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే దేవుని మనం అడగాలి, దేవునికి స్తోత్రం కలుగు, మన భవిష్యత్తును గురించి ఏంటి అన్ని సమస్తము కూడా మనం అడగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 28వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథం 28వ అధ్యాయము 28:20 నుండి. అట్లైనా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరికీ అందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులార దాని గురించిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు, చూచుచున్నాడు. ఆకాశం క్రింద దానిని అంతటినీ తెలుసుకొనుచున్నాడు. హల్లెలూయా, గాలికి ఇంత బరువు ఉండవలనైన ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు, ఆయన దాన్ని చూచి బయలుపరిచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచితే వివేకమనియు నరులకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఆయన చూసినట్టయితే ఆకాశం క్రింద ఉన్నంత వాటిని ఆయన తెలుసుకుంటున్నాడు, సముద్రానికి ఎల్లలు వేస్తున్నాడు, వర్షానికి కట్టడలను నియమిస్తున్నాడు, అలాగే గాలికి ఇంత బరువు అని, గాలికి కూడా బరువు ఉంటుందని, ఆ బరువు ఉండాలని నియమించినాడట. అలాగే ఉరుముకు కూడా మెరుపును, ఉరుము మెరుపులకు, మెరుపులకు ఆ యొక్క డైరెక్షన్ కూడా ఆయనే స్థిరపరిచినాడని, ఇవన్నీ బయలుపరిచినాడు దేవుడు. ఇవన్నీ బయలుపరిచిన దేవుడు ఆ జ్ఞానం గురించి కూడా బయలుపరుస్తాడు. అందుకని యెహోవా జ్ఞానం అంటే ఏంటిదండి, యెహోవా యందు భయభక్తి కలిగినడే జ్ఞానము, చెడుతనమును విడిచిపెట్టుడే వివేచన. అంతే, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క ఆ జ్ఞానమును మనం తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే చూడండి, రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. 6:12, అతని సేవకులలో ఒకడు, రాజవైన నా ఏలినవాడ, ఇస్రాయేలు రాజపక్షంలో ఎవరూ లేరు కానీ ఇస్రాయేల్లో నున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇస్రాయేలు రాజునకు తెలియజేయునను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మంచి సందర్భము, నేను మీకు బ్రీఫ్గా చెప్తాను, చూడండి అవుట్లైన్గా. ఏలియా తర్వాత, అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా తర్వాత ఆయన శిష్యుడైనటువంటి ఎలీషా, ఈ ఎలీషా ప్రవక్తగా ఉంటున్న సమయములలో అక్కడ సిరియా రాజు, వారి శత్రువు రాజు, ఇస్రాయేల్ రాజుకు శత్రువు అయినటువంటి సిరియా రాజు ఏం చేస్తున్నాడు, వారి పడక గదిలో ఇస్రాయేల్ మీద ఎలాగూ దాడి చేయాలి, ఎలాగూ నాశనం చేయాలి వీరిని అని చెప్పేసి వారు ఆలోచన చేసుకుంటున్నారు. ఎక్కడ? వారి గదులలో, వారి యొక్క అంతఃపురంలో, వారు అంతఃపురంలో, సిరియా రాజు అంతఃపురంలో వారు కూర్చొని సమాలోచనలు చేస్తున్నారు. చేస్తున్నటువంటి వారు అనుకున్నటువంటి మాటలన్నీ కూడా ఇక్కడ ఎలీషా భక్తునికి తెలుస్తున్నాయి. తెలిసి ఆ మాటలన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు, ఇస్రాయేల్ రాజుకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. వాట్ ఎవర్ రెవెలేషన్, దేవునికి మహిమ కలుగును. మనం ఈ ప్రార్థన చేయాలి, అవును ప్రభు, మా శత్రువులు మమ్మను నాశనం చేయడానికి ఏ పన్నాగాలు పన్నుతున్నారో, లార్డ్ ఎక్స్పోజ్ ఇట్, లార్డ్ రివీల్ ఇట్, లార్డ్ నాకు తెలియపరచండి ప్రభువా అని చెప్పి అడగాలి. ఎందుకు అడగాలి అంటే, దేవుని వాక్యంలో ఉంది, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోయే కార్యము దాచెదనా, నీ శత్రువులు గురించినటువంటి సమాచారం దేవుడు నీకు తెలియజేయకుండా ఉండునా. కాబట్టి అడగాలి, అడుగుడి ఇవ్వబడును, అడగాలి, ప్రతి విషయంలో అడగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారు అక్కడ శత్రువులు వీరి మీద దాడి ఎలా చేయాలనుకుంటున్నారో చూసినప్పుడు, ఆ దాడిని తిప్పికొట్టడానికి ముందే ఎలీషా భక్తునికి దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవునండి, అడగాలి. మన భవిష్యత్తును గురించి, కుటుంబమును గురించి, మన ఉద్యోగమును గురించి, మన ఫ్యూచర్ను గురించి, మనం ఏమి చేయాలనే దాని గురించి, అన్నిటిని గురించి అడగాలి. అందుకని అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడిగి 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 మనము పొందుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంతఃపురమందు అనుకున్న మాటలు అడ జరుగుతాయి. కొత్త నిబంధనలు చూసినట్లయితే చీకటిలోని మాటలు చెవులలో చెప్పుకునే, కొంతమంది చెవులలో గుసగుస పెట్టుకుంటూ అవుతారు, గుసగుస పెట్టుకునే బయటకు వచ్చేస్తాయి.
రహస్యములైనవి బయటికి వస్తాయి. అంధకారములోని విషయాలను మేడల మీద చెప్పబడతాయి, మిద్దల మీద ప్రకటింపబడతాయని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దాచబడినది ఏది కూడా దాచపడదు, మరుగైనది ఏది ఉండదు, అది బయలుపరచబడకపోదు. రహస్యములు దాచ నేరవాది బయటపడతాయండి, అన్నీ బయటపడతాయి. అందుకని దేవునికి మహిమ కలుగునుగాక మనం ప్రభువును అడగాలి, ప్రభువ నువ్వేం చింతపడని అవసరం లేదు. మీకు ఒక మాట చెప్తాను, ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ముగ్గురు స్నేహితులు ఉంటే ముగ్గురు ఒక దగ్గర ఉండలేరండి. ఈ ముగ్గురిట్లలో ఇద్దరు ఒకటవుతారు, ఇద్దరు ఒకటవుతారు, ఇంకోళ్ళు సపరేట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరు వెళ్ళాల అని చెప్పి ఇంకోళ్ళు సపరేట్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రపంచం అంతా అలాగే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాబట్టి నువ్వేం కలవరపడని అవసరం లేదు. నువ్వు ప్రభువును స్తుతించాలి. ప్రభువా నీకు వ్యతిరేకంగా అక్కడ ఏమైనా రూపింపబడితే అంతే సంగతి. అందుకే దేవుని వాక్యం సెలవుతుంది, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. ఆయుధమే కాదు, మాట కాదు, ఏది కాదు, ఏ ప్లాన్ కానీ, ఏ ఒక్క దేని కానీ సక్సెస్ కాదు. దేవుడు నాశనము చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి మాట కూడా విమర్శ దినమున లెక్క చెప్పవలసిందే. ప్రతి మాటకు కూడా అక్కడ న్యాయ తీర్పులో మనము విమర్శింపబడవలసిందే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మన మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మాట ఆ మాట చూపిస్తారు చూడండి. 12వ అధ్యాయం మత్తయి సువార్త, 12వ అధ్యాయము మాత్యు. దేవుడు విమర్శ తీసుకొని వస్తాడు, ఏది వదిలిపెట్టాడంట. 36వ వచనం, 12:36 మత్తయి సువార్త. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి, వ్యర్థమైన ప్రతి మాటను గురించి, మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాట, నీకు వ్యతిరేకంగా మాటే మాట్లాడకూడదు. నేను వ్యర్థపరచాలనే మాట మాట్లాడతారు అనేక మంది నీ చుట్టుపక్కల ఉన్నవారే. నీ వారే అంటారు, నీ చుట్టుపక్క వాళ్ళు అంటారు, నీ ఉద్యోగంలో అంటారు, నీ సంఘంలో అంటారు, నీ యొక్క సహవాసంలో అంటారు. అనేక మంది ప్రతి వ్యతిరేకమైన మాటకు, ప్రతి పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. ఎందుకు ఆ వ్యతిరేకమైన మాట మాట్లాడే విమర్శలో ఆ మాట గురించి తీర్పు తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి వీ హ్యావ్ టు కేర్ అలర్ట్ ఫర్ దట్ అవర్ వర్డ్స్ అంటాడు దేవుడు. మన మాటను గురించి మనం జాగ్రత్త పడాలి. 12:36 మత్తయి సువార్త మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము వ్యర్థమైన ప్రతి మాటను విమర్శలో ఉంటుంది కాబట్టి మన నోట మాట రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలని. 139వ కీర్తన చూడండి, ఇక చాలా చక్కగా ఉన్నది. హల్లెలూయా. మొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి ఇక్కడ. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియవు. నాకు తలంపు పుట్టక మునిపే, హల్లెలూయా, బీ అలర్ట్, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమనుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నువ్వేం మాట్లాడబోతున్నావో దేవునికి తెలుసు. తమాషలు ఏం అవసరం లేదు. నీ తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూడండి 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా అంతరింద్రియములు అంటే నా హృదయములు, నా హృదయము, ఆలోచనలు, తలంపులు అవన్నీ కూడా పుట్టించినాడు ఆయనే. పుట్టించిన ఆయనకు తెలియదు నీ లోపల ఏమనుకుంటున్నావు, అన్నీ తెలుసు. కాబట్టి ఏమీ ఆయన ముందు ఏమీ చల్లవు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని ముందు మనం స్పాట్లెస్గా, నిందారహితంగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ యొక్క సమయంలో దానియేలు భక్తుడు కూడా అదే మాట చెప్తున్నాడు, మర్మములను బయలుపరిచే దేవుడు ఆకాశమందు ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుకు మొర్రపెట్టాలి, ప్రభువు పైన మనం ఆనుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూడండి 28వ వచనం చూడండి, 22వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన అంటే దేవుడు మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. ఆయనకు తెలియను, ప్రభువుకు అన్నీ తెలుసు. కాబట్టి మనం అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 28 చూడండి, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఆయనకు మొర్రపెట్టాలి నువ్వు.
ఎలీషా తన గృహంలో కూర్చొని మొర్ర పెడుతున్నాడు. అక్కడ సిరియా రాజు అంతఃపురంలో జరిగే దేవుడి సినిమా చూపిస్తున్నాడు. ఇక్కడ మొత్తం సినిమా ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం చూపిస్తూ ఉంటాడు. నువ్వు వాళ్ళని వీళ్ళని అడుగుడు అవసరం. నువ్వు ప్రభు దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు అన్నీ నీ ముంగట డిజిటల్ డిటిఎస్ సౌండ్తోని అన్నీ వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనమేమి కలవరం, చీకటిలోని రహస్యములను మరణాంధకారములోని వెలుగులోనికి తీసుకుని వస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినము తండ్రి నాయన ప్రభా, యోబు 12:22 మీరు సెలవిచ్చినారు, చీకటిలోని రహస్యములను బయలుపరిచే దేవుడవు తండ్రి, మరణాంధకారంలోని సంగతులను వెలుగులోనికి రప్పించే గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ దీవించండి, ఆశీర్వదించండి, మా ప్రియులను దీవించండి, మీ యొక్క హస్తము చాపండి, ఆ చాపి వారిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలను నీకే చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.